హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ శైలజ నాగరాజుని. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆంధ్ర స్టైల్ చిల్లుగారిని ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను మీకు చూపించబోతున్నా అండి. మరైతే ముందుగా వచ్చేసి మినప్పప్పుని, గుండు మినప్పప్పుని ఒక గంట గంటన్నర పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రోలు లో కూడా రుబ్బుకోవచ్చు అన్నమాట. నేను వచ్చేసి ఈరోజు రోల్లో రుబ్బుతున్నాను. సో ఇది చక్కగా రుబ్బేసుకొని దీంట్లోనే నేను వచ్చేసి రుబ్బేటప్పుడే కాస్త ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇది మెత్తగా అయిపోయిన తర్వాత ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకొని అది వేసుకోవాలి. అలాగే పిల్లలు తింటున్నారనేసి కారం ఎక్కువగా ఉండకూడదనేసి పచ్చిమిర్చి ఒకటే వేసాను. అలాగే కొత్తిమీర ఇంకా కరివేపాకు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న వాటిని వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం అన్నమాట. అల్లం ముక్కల్ని నేను రుబ్బేటప్పుడే వేసేసుకున్నాను. అలా అయితే అల్లం పీసెస్ లాంటివి ఏమీ అడ్డు రావు కదా. సో పిండి రుబ్బుకునేటప్పుడే అల్లం అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఈ విధంగా పాత్రలోకి మనము ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడు చట్నీ ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ఇది అల్లం వెల్లుల్లి పచ్చడి అన్నమాట. దీనికి మనకి కావాల్సింది ముందుగా వచ్చేసి ఒక 4 రెబ్బలు ఎండుమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నది. అలాగే పల్లీలు 1 గుప్పెడు ఫ్రై చేసుకొని వాటిని పొట్టు అనేది తీసేసుకోవాలి. ఇంకా టమాటాలను కూడా 1-2 తీసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇంకా 1 అల్లం ముక్క టేస్ట్కి సరిపడా కల్లుప్పు వీటన్నిటినీ చక్కగా గ్రైండ్ చేసుకొని ఇంకా పోపు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడం ఇంకా పోపు వేయడం నేను చూపించలేదు. చట్నీ అయితే ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము చిన్న చిన్న చిట్టిగారులాగా వేసుకొని చిల్లి పెట్టేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. చాలా కమ్మగా ఉంటాయి. ఇంకా క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ యొక్క అల్లం పచ్చడి అనేది గారెలకి ఇంకా రుచిని చాలా పెంచుతుంది. ఇది ఆంధ్ర స్టైల్ ట్రెడిషనల్ గారె అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయంటే. టేస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు చాలా చక్కగా తింటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.